ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో ఉమ్మడి టీడీపీ పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ విస్తృత ప్రచారంలో ఉండగా, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది వసంత కృష్ణప్రసాద్ అభిమానులు టీడీపీ పార్టీలో చేరటమైంది. అనంతరం గ్రామ ప్రజలతో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారు. అనంతరం మైలవరం నియోజకవర్గం అభివృద్ధి ఒక టీడీపీ పార్టీకే సాధ్యమైందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని శివనాథ్ చిన్నేని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అఖండ మెజారిటీతో గెలిపి చవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను అని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. అభివృద్ధికి ఆమడ దూరం, అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎక్కడ మనసులో లేదు. కేవలం మీట నొక్కి తీయబడే సంక్షేమ పథకాలతో కాలం ఎల్లదీయాలనేది ఆయన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎన్ని నిధులు విడుదలైనవి, ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎన్ని నిధులు విడుదలైనవి, బీసీ సబ్ ప్లాన్ కింద బీసీలకి ఎంత ఉపకారం ఇచ్చారని చూస్తే ఎక్కడ కూలిక పొంతరగొడ లేని పరిస్థితి. కేవలం సంక్షేమ పథకాలు మీట నొక్కి దాని ద్వారా ఓట్లు వేయించుకొని ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలనేది తప్పితే, రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మంచి చేసి బిడ్డల భవిష్యత్తులు బాగు చేసి, ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజుతో సాధ్యపడేది కాదు, అది దీర్ఘకాలికంగా చేసి పరిశ్రమలు వచ్చే పరిస్థితులు కల్పిస్తేనే చదువుకున్న బిడ్డలందరికీ వాళ్ళ జీవితం వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ముఖ్యమంత్రి గారి వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డల జీవితాలు అంధకారంలోకి నెట్టేసినాయి. ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకపోగా బిడ్డలు చేసుకుంటే కూలీ నాలి చేసుకోవాలి, లేదా పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి కనిపించారు. ముఖ్యమంత్రి గారి వల్లే మన రోడ్డు నిర్మాగింది 34